జైశంకర్ భూపాలపల్లి జిల్లా మలహారావు మండలం తాటిచెర్ల గ్రామంలో వింత ఘటన చోటు చేసుకుంది. తాటిచెర్ల గ్రామానికి చెందిన మందపల్లి పోచం ఇంట్లో గత 3 రోజుల నుంచి అనుమానాస్పదంగా మంటలు చెలరేగటం కలకలం రేపుతోంది. మొదటి రోజు గడ్డివాము బయట ఉండటంతో ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవచ్చని తేలిగ్గా తీసుకున్నారు. కానీ 2 రోజు నుంచి ఇంట్లోని బట్టలు, బెడ్లు, పరుపులు, 1 బస్తాల ఉంచిన కొబ్బరి పీచులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి కాలిపోతూ ఉండడంతో ఇంట్లో వారు భయాందోళనకు గురవుతున్నారు. ఈ వార్త దావానలంలో వ్యాపించడంతో గ్రామస్తులు అక్కడికి భారీగా చేరుకుని ఓ పెన్కాస్ట్ బొగ్గుగని సమీపంలోనే ఉండడంతో బ్లాస్టింగ్ చేసే సమయంలో విషవాయువులు ప్రబలి జరిగి ఉండవచ్చని కొందరు, చేతబడి కావచ్చని మరికొందరు అనడంతో ఇంట్లో వాళ్ళు మరింత భయాందోళనకు గురవుతున్నారు. ఏదేమైనా జన విజ్ఞాన వేదిక అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి బాధితులకు ధైర్యం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్రామ ప్రజలు అంటున్నారు. కాకపోతే నిన్న సోమవారం నుండి మాత్రం ఇంట్లో బట్టలు, బెడ్లు, పరుపులు ఇవి కావడం జరుగుతుంది. ఇంట్లో మంటలు వచ్చుకుంటారు. ఇంతమంది ఎప్పుడు జరిగింది? ఇట్లా ఎప్పుడు జరగలేదు. 8 గంటలకు 1 సంచిలో కొబ్బరి పీచు ఉంటే అది మండలం జరిగింది.